ఓకే డన్. మురళి గారు చెప్పండి. యా మీరు మాట్లాడండి. ప్రభుత్వము అన్ని ఉచిత పథకాలు ఇస్తూ అప్పులు పాలైపోయింది కాబట్టి బయటపడాలి అంటే మేము 2% వసూలు చేయడంలో తప్పేముంది, ట్యాక్సులు వసూలు చేయడంలో తప్పేముంది, ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని అస్తమని అందరూ చెత్త మీద పన్నేశారు, దాని మీద పన్నేశారు, దీని మీద పన్నేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు. పన్నులు వసూలు చేయకుండా ఎలా పరిపాలించాలి అని అడుగుతున్నారు. ఏమంటారు? పన్నులు వసూలు చేసి పరిపాలించడం అనేది అది పాలకుల యొక్క ఒక నైజం అది. అయితే ఇది ఇప్పుడు జగన్ ఉన్నందువల్ల పన్నులు పెరిగి జనాలు ఇబ్బంది పడి అవి మెయింటైన్ చేయడం కష్టం కాదండి. ఇది గతంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, పూర్వీకులు ఉంటారు కదా, తండ్రి చేసినప్పుడు కొడుకు చేసినప్పుడు మనవడని ఇలా వారసత్వం అలా వచ్చింది. ఫైనల్ గా జగన్ దగ్గరికి వచ్చింది అనమాట. అది వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేయాలో తెలియక రకరకాలుగా వేయడం, అసలు గతంలో ఇలా మెయింటైన్ చేయడం చేతగా గవర్నమెంట్ పరిపాలించిన వాళ్ళ మీద వీళ్ళు పట్టుబట్టి వాళ్ళని చూడాలి, వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి. ఇప్పుడు క్రాస్ చెక్ అనేది లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో జగన్ గారి సరైన నిర్ణయాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఈ సిమెంట్ ఎన్నికలు ఇవన్నీ అవసరం లేదండి. చాలా రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు కొత్త కొత్తగా విదేశాలు వెళ్ళి ఏదో కంపెనీలు పెడుతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ట్యాక్స్ పెడుతున్నారు, దాని మీద పన్నులు డబ్బులు వస్తున్నాయి, ఆదాయం వస్తుందండి. ఇదేంటంటే పన్నులు వేయడం మంచిదే కానీ ఇటువంటి ప్రతి వినోదానికి కూడా ప్రేక్షకుడికి కామన్ మ్యాన్కి ఏంటంటే వినోదం అనేది ఏంటి, కాస్త టెన్షన్లో ఉండి రిలీఫ్ అయ్యేది, దానికి కూడా పన్ను వేయడం అనేది ఇప్పటికే ఉన్న పన్నుతో కొత్తగా అదనపు పన్ను వేస్తున్నారు, ఇది కూడా భరించాలి అంటే తప్పదు.